జాతీయ రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేషన్ డీలర్ల సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్ ధర్నాలో మెదక్ జిల్లా డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెదక్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు చాలీ చాలని కమిషన్తో చాలా ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వన్ నేషన్ వన్ రేషన్ వన్ కమిషన్ ఇవ్వాలని కోరారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కమిషన్ ఇస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రేషన్ విధానాన్ని అమలు చేయాలని, క్వింటాల్ బియ్యంకు 440 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. మెదక్ జిల్లా నుండి 200 మంది డీలర్లు మాస్ ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, ప్రభాకర్, షేకులు, బిక్షపతి, కిష్టయ్య, నర్సింహులు, నర్సోజీ, పాపయ్య శారి, అంతాగౌడ్, సుధాకర్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత.